మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓవర్సీస్ మార్కెట్ లో అల్టిమేట్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. దూకుడు సినిమాతో మొదటిసారిగా 1 మిలియన్ మార్కును అక్కడ క్రాస్ చేసిన మహేష్ బాబు తర్వాత నటించిన సినిమాలలో మినిమం 1 మిలియన్ మార్కును అందుకుంటూ సెన్సేషనల్ రికార్డును నెలకొల్పుతూ దూసుకుపోయాడు. దాంతో టాలీవుడ్ హీరోలలో అత్యధిక 1 మిలియన్ మార్క్ మూవీస్ ని సొంతం చేసుకున్న హీరోగా అల్టిమేట్ రికార్డును సొంతం చేసుకున్న మహేష్ బాబు రికార్డును తర్వాత వచ్చిన హీరోలలో చాలా వరకు ఒకరి తర్వాత ఒకరు ఉన్నప్పటికీ లీడింగ్ లో మహేష్ బాబే కొనసాగుతున్నాడు. ఇప్పుడు కొత్త సినిమాలకు అక్కడ 1+1 ఆఫర్స్ అని టికెట్ రేట్లు భారీగా తగ్గించే ఆఫర్స్ ఉండటంతో ప్రీమియర్ షోలతో భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ఈ ఆఫర్ల వెళ్ళువ ఖైదీ నెంబర్ 150తో మొదలవ్వగా ఆ సినిమాకు కేవలం $1 టికెట్ రేట్ ఇవ్వడం, 1+1 ఆఫర్స్ ఉండటంతో ప్రీమియర్ షోలతోనే 1.4 మిలియన్ మార్క్ దాకా కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఈ ఆఫర్ చాలా సినిమాలకు కొనసాగగా ఇప్పుడు భరత నేను సినిమా విషయంలో మాత్రం ఈ ఆఫర్లేవి పనిచేయడం లేదు. ఎలాంటి ఆఫర్స్ లేకుండా రెగ్యులర్ టికెట్ రేట్లకే రిలీజ్ కాబోతుంది భరత నేను సినిమా. కొన్ని చిన్న చిన్న ఆఫర్స్ ఉన్నప్పటికీ అవేవి మిగిలిన సినిమాల ఆఫర్స్తో పోల్చుకుంటే చాలా చాలా తక్కువే అని చెప్పాలి. $20 మినిమం ఉన్న టికెట్ రేటు $5 $3 ఇది వరకు దక్కగా మహేష్ బాబు భరత నేను సినిమాకు ఆఫర్ కింద $13 పైన దక్కుతున్నట్టు సమాచారం. అది కూడా కొన్ని లిమిటెడ్ లొకేషన్స్ లోనే ఈ ఆఫర్ పనిచేస్తుండటంతో ప్రీమియర్ షోలతో భారీ రికార్డు నెలకొల్పే అవకాశం తక్కువే అంటున్నారు ట్రేడ్ వర్గాలు. రెగ్యులర్ సినిమా రేట్లతోనే మహేష్ బాబు బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాతో తన స్టామినా ఏంటో నిరూపించుకోవడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు రెగ్యులర్ టికెట్ రేటు $20 రిలీజ్ కాబోతున్న భరత నేను ప్రీమియర్ షోలతో $8 లక్షల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇదే లెక్కన ఆఫర్స్ కనుక ఉంటే 1+1 ఆఫర్ కానీ ఇతర ఆఫర్లు కానీ ఉంటే సినిమా ప్రీమియర్ షోలతోనే 1.5 మిలియన్ మార్కు పైగా వసూలు రాబట్టేదని, కానీ ఇప్పుడు అలాంటి ఆఫర్లు చాలా తక్కువగా ఉండటం వలన సినిమా ఒక్కో టికెట్ రేటు $20 పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని, మరి ఇలాంటి సమయంలో ప్రీమియర్ షోలతో సినిమా ఎంతవరకు కలెక్షన్లను రాబడుతుందో చూడాలి అని అభిప్రాయపడుతున్నారు. ప్రీమియర్ షోలతో ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో ఇచ్చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.